महेश्वरम నియోజకవర్గం గట్టుపల్లి శ్రీ వీరంజనేయ స్వామికి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజ నిర్వహించారు. తుక్కగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను లక్ష్మారెడ్డి అందజేశారు. తుక్కగూడలోనే ఉంటూ సబిత ఇందారెడ్డిని తుక్కుతుక్కుగా ఓడిస్తానని లక్ష్మారెడ్డి సవాల్ చేశారు. తుక్కగూడలోనే ఉంటున్నారని ఇక్కడే ఇల్లు కట్టుకున్నారని అన్నారు. ఇక్కడి నుంచి మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సబిత ఇందారెడ్డి తన కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారని, కేవలం తాను సొంత స్వలాభం కోసం పార్టీ మారారని ఆరోపించారు. ఇక్కడ ఈ మంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి कांग्रेस को मोसम చేసింది, कांग्रेस ఓటర్లను మోసం చేసింది, మళ్ళీ అవతల పార్టీలకు వయ్యి ఈ कांग्रेस లో కంటెస్ట్ చేసిన వాళ్ళందర్నీ ఓడగొట్టింది. కనుక ఆమెను టిఆర్ఎస్ లకు వెళ్ళింది. మళ్ళీ అందులో తీగల కృష్ణారెడ్డి వర్గము అని ఆ టిఆర్ఎస్ రియల్ టిఆర్ఎస్ లను అక్కడ కూడా రాజకీయంగా దెబ్బ తీసింది. కనుక వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఈ రోజు ఈమె వద్దు, ఈమె శని వద్దు, వాళ్ళ కుటుంబ దోపిడీ అస్సలొద్దు, కుటుంబం కొడుకుల దౌర్జన్యాలను అన్ని బంద్ చేపియాలని జనం కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీ తోటి గెలుపిస్తారు. తర్వాత నేను అందర్నీ కాన్సిన్సీ ప్రజలందర్నీ కోరుకుంటున్నా. నేను తుక్కుగూడలోనే ఇల్లు కట్టుకున్నా, తుక్కుగూడలోనే ఉంటున్నా, తుక్కుగూడలోనే ఉంటా. ఈమెను తుక్కు తుక్కుగా ఓడగొట్టి మీకు ఈ తుక్కుగూడల ఉండి మీకు సేవ చేస్తా, నాకు ఓట్